Hello, Namaste. Welcome to SRINIVAS Mech channel. ఈ రోజు మనం జనరల్ సైన్స్ లో భాగంగా ఈ రోజు మనం బయాలజీ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. సో మెయిన్ ఏంటంటే అందరూ కెమిస్ట్రీ బయాలజీ వారికి సంబంధించినటువంటి బుక్స్ ప్రొవైడ్ చేయమని అంటున్నారు. సిన్ మా ఛానల్లో 13,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఈసారి ఏకంగా కెమిస్ట్రీ బయాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి అన్ని బుక్స్ ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ 13,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వగానే రిలీజ్ చేస్తాం. ఇన్ కేస్ అది రేపే అయితే రేపే రిలీజ్ చేస్తాం. సో అప్పటి వరకు మీరు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా పాలలో పెరుగుదలకు కారణమైనటువంటి పదార్థాలను అదనపు కారకం అని ఎవరు కనిపెట్టారండి? హాఫ్కిన్స్. సో హాఫ్కిన్స్ అనే వ్యక్తి మనకు పాలలో పెరుగుదల కారకమైనటువంటి పదార్థాలు అదనంగా ఉంటున్నాయి అనేవి హాఫ్కిన్స్ అనేవి పేర్కొన్నాడు. నెక్స్ట్, విటమిన్లను కనుగొని వాటికి విటమిన్ అని ఫంక్ అనే శాస్త్రవేత్త పేరు పెట్టారు. సో విటమిన్లను కనుగొన్నది వాటికి పేరు పెట్టింది ఫంక్. నీటిలో కరిగే విటమిన్లు, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్స్ అండ్ సి విటమిన్. సి విటమిన్ మనకు నిమ్మకాయ అండ్ సమ్ అదర్ ఫ్రూట్స్ నుంచి మనకు అవైలబుల్ దొరుకుతుంది. అండ్ బి కాంప్లెక్స్ అంటే మనకు B1, B2, B3, B4, B6, B12. సో వీటిని బి కాంప్లెక్స్ అని అంటారు. నెక్స్ట్, కొవ్వులో కరిగే విటమిన్లు, సో మనకున్న 6 విటమిన్స్లలో 2 వాటర్లో మిక్స్ అయితే సో రిమైనింగ్ వచ్చేసి కొవ్వులో కరిగేవి ఏ, డి, ఈకే. ఈ 4 విటమిన్స్ అనేవి కొవ్వులో కరుగుతాయి. ఏ విటమిన్ను, సో ఏ విటమిన్ను యాంటీగ్జిరాఫ్థాల్మియా విటమిన్ అని కూడా అంటారు. సో ఏ విటమిన్ ఏమంటారండి? యాంటీగ్జిరాఫ్థాల్మియా. అండ్ ఏ విటమిన్ను అంటే కెమికల్ నేమ్ అంటే రసాయన నేమ్గా రెటినాల్ అని అంటారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కంటిలో ఉండే రెటినా అని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుంటుంది. సో కంటికి సంబంధించి విటమిన్ ఏ విటమిన్ కాబట్టి రెటినాల్ అంటే ఏ విటమిన్. ఏ విటమిన్ లోపం వలన మనకు మెయిన్గా రేచీకట్ అనే వ్యాధి వస్తుంది, దాంతో పాటు జిరఫ్థాల్మియా వస్తుంది. సో ఈ జిరఫ్థాల్మియా అంటే పొడి కండ్లు, సో కండ్లు పొడి బారడం. సో దీనికి యాంటీ జిరఫ్థాల్మియా అంటే ఏ విటమిన్ కాబట్టి ఏ విటమిన్ లోపం వల్ల జిరఫ్థాల్మియా వస్తుంది. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం, సారీ, ఏ విటమిన్ క్యారెట్లో అధికంగా ఉంటుంది? సో ఏ విటమిన్ అనేది క్యారెట్లో అధికంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుత కల్తీ ఫుడ్ వల్ల ఏ విటమిన్ అనేది తగ్గిపోయి మనకు కెమికల్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ట్రై చేయండి. B1 విటమిన్ రసాయనికంగా థయామిన్ అని అంటారు. సో B1 విటమిన్ను థయామిన్ అని అంటారు. నెక్స్ట్, B1 విటమిన్ను యాంటీ బెరిబెరీ అండ్ న్యూరేటిక్ అని కూడా అంటారు. సో ఈ బెరిబెరీ అంటే ఇది ఒక వ్యాధి. ఈ బెరిబెరీ వ్యాధి దేనివల్ల వస్తుందంటే బియ్యాన్ని మనం పై పొట్టును తీసేసి బియ్యాన్ని పాలిష్ ఎక్కువ పట్టించుకొని తినడం వల్ల మనకి బెరిబెరీ వ్యాధి వస్తుంది. సో ఈ బెరిబెరీ వ్యాధి రాకుండా ఉండాలంటే B1 విటమిన్ తీసుకోవాలి. ఈ B1 విటమిన్ ఎక్కడ ఉంటుందంటే ఆ వరి పై పొట్టులో ఉండేటటువంటి సెల్యులోస్ పదార్థంతో మిక్స్ అయ్యి ఉంటుంది ఇది. సో మీరు కనుక పాలిష్ తక్కువ ఉన్నటువంటి బియ్యాన్ని తింటే మనకి బెరిబెరీ రాకుండా బి వన్ విటమిన్ దాంట్లో వస్తుంది. ఇప్పుడు గంజిలో కూడా B1 విటమిన్ ఉంటుంది. సో B1 విటమిన్ ఏమంటారంటే యాంటీ బెరిబెరీ యాజ్ వెల్ యాజ్ న్యూరేటిక్ అని కూడా అంటారు. సో సైనికులకు వచ్చినటువంటి వ్యాధి, సైనికులకు వచ్చిన తర్వాత కనిపెట్టబడిన వ్యాధి కూడా బెరిబెరీనే, ఎందుకంటే వాళ్ళు అప్పుడు పాలిష్ పెట్టిన బియ్యాన్ని తిని మిలిటరీ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళంతా అస్వస్థకు గురయ్యారు. అసలు ఏం జరిగిందని ఒక మెడికల్ టీమ్ని ఏర్పాటు చేసి వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే బియ్యం పై పొట్టులో ఉండేటటువంటి పదార్థాన్ని తీసేయడం ద్వారా వీళ్ళకి వ్యాధి వచ్చింది అని తెలిసింది. దాన్ని అప్పటి నుంచి దీని గురించి రీసెర్చ్ చేయంగా అది B1 విటమిన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇదండి B1 విటమిన్ సంబంధించినటువంటి చరిత్ర అండ్ అది దేనివల్ల వస్తుంది. అందుకే పాలిష్ తక్కువ ఉన్న బియ్యాన్ని తినండి. పాలిష్ ఎక్కువగా ఉన్న బియ్యం తినడం వల్ల మెంటల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది లాంగ్ టైం తర్వాత, లాంగ్ పీరియడ్ తర్వాత తెలుస్తుంది అది. సో దానికి క్యూరే అనేది ఉండదు. B1 విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. ఎస్, B1 వరి, ఇందాక నేను చెప్పినట్టు వరి, గోధుమ వంటి ధాన్యాల పై పొరల్లో ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లను తినకుండా
వడ్ల నుంచి పాలిష్ ఎక్కువ పట్టినవి తింటుంటారు. దాంతోపాటు గోధుమ కూడా ఇప్పుడంతా హై పాలిష్డ్ చేసేసిన తర్వాత మనకు మొత్తం పౌడర్ రావడం ద్వారా ఆ బెరిబెరి వ్యాధి అనేది ఎక్కువగా ప్రబలుతుంది. నెక్స్ట్ B2. సో ఏ అయిపోయింది, B1 అయిపోయింది, నెక్స్ట్ B2. B2 విటమిన్ రైబోఫ్లావిన్ అని సైంటిఫిక్ నేమ్గా పిలుస్తారు. సో ఈ సైంటిఫిక్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటి సైంటిఫిక్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క ప్రాబ్లమ్స్, ఆ విటమిన్ లోపం వల్ల ఏమొస్తుంది, ఆ విటమిన్ దేంట్లో ఎక్కువగా దొరుకుతుంది, దాంతోపాటు ఆ విటమిన్ యొక్క రసాయన నామం ఏంటిది. సో ఈ మూడు వాల్యూస్ ఇంపార్టెంట్ అండి. అండ్ B2 అంటే మనకు గుర్తుకొచ్చేది ఇంకా బి కాంప్లెక్స్. సో ఇది వాటర్లో కలుగుతుంది. సో B2 విటమిన్ లోపం వలన మనకి వచ్చేది ఏంటిది, కిలోసిస్ యాజ్ వెల్ యాజ్ గ్లాసైటిస్. సో గ్లాసైటిస్ అండ్ కిలోసిస్ అనే రెండు వ్యాధులు కూడా B2 వల్ల వస్తుంటాయి. సో వీటిని తప్పించుకోవడానికే చాలామంది బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుంది. B3 విటమిన్ను రసాయన నామం ఏంటిదండి, నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. సో B3ని ఏమంటారు, నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. నెక్స్ట్ B3 లోపం వల్ల పెళ్ళాగ్ర వ్యాధి వస్తుంది. సో దేనివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది ఏంటిది అనేది ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ ముందు చూసుకున్నట్లయితే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సింపుల్గా ఏంటిదంటే పెళ్ళాగ్ర అనే 3 వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ B3 అంటే 3, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విటమిన్ B5 రసాయన నామం ప్యాంథోనోయిక్ ఆమ్లం. సో ప్యాంథానోయిక్ 5 వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ B5 అంటే 5 ఉంది, అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. సో 5 అంటే కెమికల్ అని గుర్తుపెట్టుకోండి, ఆమ్లం యాసిడ్ అని. నెక్స్ట్ బీ సిక్స్ను రసాయనికంగా ఏమంటారంటే పెరిడాక్సిన్ అంటే B6. నెక్స్ట్ బీ సెవెన్ రసాయనికంగా బయోటిన్. సో బయోటిన్ అనే పేరు ఎక్కువగా ఎన్ని ఉంటారు. సో ఈ బయోటిన్ని B7 అంటారు. B9 యొక్క రసాయన నామం ఫోలిక్ యాసిడ్ అంటే B9. సో నెక్స్ట్ B12 అంటే సాయనోకో బాలమిన్. ఇది 8th క్లాస్ నుంచి రిపీట్ అవుతూ వస్తుంది బయాలజీలో. అండ్ బీ ట్వెల్వ్లో కోబాల్ట్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది నీలిరంగులో ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నీలిరంగులో ఉండేటటువంటి బి కాంప్లెక్స్ విటమిన్ ఏంటిది అంటే B12. సో కోబాల్ట్ అనే కాంపోనెంట్ని కలిగి ఉన్నటువంటిది కూడా B12. నెక్స్ట్ సి విటమిన్ రసాయన నామం ఏంటిదండి, ఆక్సార్బిక్ ఆమ్లాన్ని సి విటమిన్ అంటారు. సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వస్తుంది. ఈ స్కర్వీ వ్యాధి వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సి విటమిన్ లోపం వల్ల బ్రెయిన్ మెయిన్గా కంట్రోల్ ఉండదు, నాడీ వ్యవస్థ మీద ప్రాబ్లం తీస్తుంది ఇది ఇండైరెక్ట్గా. సి విటమిన్ అధికంగా ఉసిరిలో ఉంటుంది. మనకు ఉసిరి అందుబాటులో లేనప్పుడు నిమ్మకాయ కానీ పండ్లు కానీ తీసుకోవడం బెటర్. నారింజలో కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డి విటమిన్ కాల్సిఫెరాల్ అంటారు. సో ఈ కాల్సిఫెరాల్ రసాయన నామం దేనిది అంటే డి విటమిన్ లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది, పెద్దల్లో ఆస్టిమో మలేషియా అని గుర్తుపెట్టుకుని, పిల్లలు అయితే రికెట్స్, పెద్దల్లో అయితే ఆస్టిమో మలేషియా అనే వ్యాధి వస్తుంది. మానవుని చర్మంలో అంటే మానవుని స్కిన్లో ఉండేటటువంటి ఎర్గోస్టెరిల్ అనే పదార్థం సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డిగా మారుతుంది. అందువల్లనే డి విటమిన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. అందుకే చాలామంది పొద్దునట్టు మార్నింగ్ వాక్ వెళ్ళే టైంలో హ్యాండ్స్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటారు, సన్ రైజ్ పడేటట్టు. అప్పుడు మనకు ఏ విటమిన్ కాస్త డి విటమిన్గా మారుతుంది. నెక్స్ట్ ఈ విటమిన్ రసాయనికంగా ఏమంటారంటే టోకోఫెరాల్ అంటే ఈ విటమిన్ యొక్క రసాయన నామం. ఈ టోకోఫెరాల్ యొక్క లోపం వల్ల అంటే ఈ విటమిన్ లోపం వల్ల పురుషుల్లో వెంధత్వం వస్తుంది, స్త్రీలలో గర్భస్రావం కలుగుతుంది. సో ఈ విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్ ఈ విటమిన్ను యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. సో స్టెరిలిటీని తీసేస్తుంది, యాంటీ స్టెరిలిటీ. కాబట్టి ఈ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ లేదా వెంధత్వ నివారణ విటమిన్ అని కూడా అంటారు. సో వెంధత్వ నివారణ విటమిన్ అన్నా కూడా ఈనే, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అన్నా ఈ. సో విటమిన్ కేను ఫిల్లోబినోన్ అని అంటారు. విటమిన్ కే రక్తం గడ్డడానికి ఉపయోగపడుతుంది. సో విటమిన్ కే వల్ల రక్తం గడ్డగడుతుంది. సో రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది విటమిన్ కే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ చాలా సార్లు ఆర్ఆర్బిలో, ఎస్ఎస్సిలో అండ్ యూపీఎస్సిలో కూడా రిపీట్ అవ్వడం జరిగింది. అండ్ స్టేట్ సిలబస్లలో, స్టేట్ ఎగ్జామ్స్లలో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది, అంత వాల్యుబుల్ క్వశ్చన్ ఇది.
నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ కే రక్తం గడ్డగడ్డానికి సహాయపడుతుంది. విటమిన్ కేను ఆపరేషన్ ముందు రోగికి ఇస్తారు, ఎందుకంటే ఇది రోగికి విటమిన్ కే అనేది అధిక మోతాదులో ఇవ్వడం వల్ల రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. 1900 కార్ల్ అండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త రక్తవర్గాలను గుర్తించాడు, అందువల్ల అతనిని రక్తవర్గాల పితామహుడు అని అంటారు. సో రక్తవర్గాల పితామహుడు ఎవరండి? కార్ల్ అండ్ స్టీనర్. సో కార్ల్ అండ్ స్టీనర్ అనే అతను 20th century ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఈ రక్తవర్గాలను కనిపెట్టాడు. స్టర్ల్ అనే శాస్త్రవేత్త ఏబి అనే రక్తవర్గాన్ని గుర్తించాడు. సో మనకు ఉండేటటువంటి రక్తవర్గాలు ఏబిఓ. సో ఈ 4 రకాలైనటువంటి రక్తవర్గాలను మనకు కనిపెట్టడం జరిగింది. దీంట్లో స్టెర్ల్ అనే వ్యక్తి ఏబి అనే రక్తవర్గాన్ని కనిపెట్టాడు. నెక్స్ట్, ఓ గ్రూపుని విశ్వదాత అని, ఏబిని విశ్వగ్రహీత అని అంటారు. మళ్ళీ దీంట్లో ఏ తీసుకుంటే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి తీసుకుంటే బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ అయితే ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏబి అయితే ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. సో దీంట్లో 4ని మళ్ళీ 4గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇన్డెప్త్గా చూసుకుంటే 8 గ్రూప్స్, బట్ ఓవరాల్గా చూసుకుంటే 4 గ్రూప్స్. ఈ ఓవరాల్ 4 గ్రూప్స్లలో కూడా మనకు మెయిన్గా కావాల్సినవి, ఓ గ్రూప్నేమో విశ్వదాత అంటారు, ఏబి గ్రూప్నేదేమో విశ్వగ్రహీత అని అంటారు. సో నెక్స్ట్ వన్, రక్తం గడ్డగట్టకపోవడాన్ని హీమోఫీలియా అంటారు. సో హీమోఫీలియా ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందండి? కే విటమిన్ లోపం వల్ల హీమోఫీలియా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, వాట్ ఈజ్ హీమోఫీలియా? హీమోఫీలియా ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్లడ్ గడ్డగట్టకపోవడాన్ని అని అనొచ్చు. దాంతోపాటు ఇది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందండి? కే విటమిన్ లోపం వల్ల. సో ఇప్పటి వరకు విటమిన్స్ మొత్తం అయిపోయాయి. నెక్స్ట్ మనం పర్సన్ ఒక బాడీ సంబంధించి చూద్దాం. ఆకుపచ్చ ఎరుపు వర్ణాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణానందత్వం అంటారు. సో ఇప్పుడు ఆర్ఆర్బిలో సంబంధించి మనకు ఐసైట్ వాటికి సంబంధించినటువంటి కలర్ బ్లైండ్నెస్ అని ఇస్తున్నారు కదా, అది వర్ణానందత్వం. వాళ్ళు గ్రీన్ యాజ్ వెల్ యాజ్ రెడ్ సంబంధించినటువంటి మిక్స్డ్ కలర్స్ని మనకు కొన్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఏ కలర్ని అయితే మనం డిటెక్ట్ చేయలేకపోతున్నామో అప్పుడు మనకు ఆ వర్ణానందత్వం ఉన్నట్టు, అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్టు. ఆర్హెచ్ కారకాన్ని రీసెస్ కోతిలో గుర్తించారు. ఆర్హెచ్ ప్రతిజనకం కారణంగా శిశువు మరణించడాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలసిస్ అని అంటారు. సో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలసిస్ అంటే ఏంటండి? ఆర్హెచ్ ప్రతిజనకం కారణంగా. ఇది రక్తానికి సంబంధించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మానవుల్లోని క్రోమోజోమ్ల సంఖ్య 46 or 23 జతలు, అంటే 23/46. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి మీకు ఏదైతే ఈజీగా. అండ్ నెక్స్ట్ వన్, మెండలిన్ అనువంశక సిద్ధాంతాలను బఠానీ మొక్క ద్వారా గుర్తించారు. సో బఠానీ మొక్క ద్వారా మనకు నిరూపించి దాని ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది ఈ మెండలిన్ అనే వ్యక్తి. బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పైసం సటైవం. సో పైసం సటైవం అనేది బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామం. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైసం సటైవం. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరండి? సో జన్యుశాస్త్ర పితామహుడు గ్రైగర్ మెండల్. సో ఇతనే బఠానీ మొక్క ద్వారా సంబంధించినటువంటి డీటెయిల్స్ రుజువు చేయడం జరిగింది. సో జన్యుశాస్త్ర పితామహుడు గ్రైగర్ మెండల్ జన్యురూపం దృశ్యరూపం అనే దాన్ని జాన్సన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. సో మనకి ఇట్లా వి షేప్లో యూ షేప్లో ఉండేటటువంటి జన్యురూపాలను, అంటే జెనెటిక్స్ సంబంధించినటువంటి షేప్ని మనకు చూపెట్టింది మాత్రం జాన్సన్ అనే సైంటిస్ట్. మానవ శరీర నిర్మాణం గురించి తెలిపే శాస్త్రాన్ని, సో మానవ శరీరం గురించి తెలిపే శాస్త్రాన్ని అనాటమీ ఆర్ అంతర్నిర్మాణ శాస్త్రం అని అంటారు. సో అనాటమీని హ్యూమన్ బాడీ గురించి రీసెర్చ్ చేయడానికి ఉపయోగించే శాస్త్రం. మానవ శరీర ధర్మ క్రమాలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిజియాలజీ ఆర్ శరీర ధర్మశాస్త్రం అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం బయాలజీలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ బిలో, వీ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. సో మా ఛానల్ 13,000 మెంబర్స్ కాగానే మేము ఏమంటే కెమిస్ట్రీ, బయాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి తెలుగు మీడియం CBSE స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.